అన్నా గ్యాప్ ఇచ్చావా, ఇందా మాకు అనిపించిందా, ఏం జరిగింది అన్న అసలు ఆడియన్స్ కి నీకు? అంటే గ్యాప్ ఏం లేదు, కానీ మధ్యలో చేసిన కరోనా ఆ డిస్టర్బెన్స్ వల్ల ఈ డిస్టర్బెన్స్ వల్ల అదైంది మొత్తం మీద. కాదు గ్యాబ్ వచ్చినా వచ్చినా గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమాతో రాబోతున్నా, అది ఒక తృప్తి. గ్రేట్. అంటే చాలా కొంతమందికి తెలుసు మీ ఊర్లో మీరు ఎలా ఉంటారు అని. ఆ నరసింహాచారిని మార్టిన్ లూథర్ కింగ్ అవునవును. ఫస్ట్ నాకు ఈ కథ ఒప్పుకున్నప్పుడు కూడా ఒక రెండు మూడు మీటింగ్లు మేడం గారు అదే చెప్పాను, మాకు సంపు కనపడకూడదండి, ఆ నరసింహచారి కావాలి మాకు అని. మీరు అసలు అది అదే మీరు ఇంకా మీరు మర్చిపోండి సినిమాలు డైలాగు డాన్స్. అంటే నేను ఆయన మూవీస్ ఎక్కువ చూసే ఛాన్స్ దొరకలేదు నాకు, బట్ ఐ సా హిస్ డాక్యుమెంటరీ. ఇట్ వాస్ అంత ఎంత బ్యూటిఫుల్ పర్సన్ బిహైండ్ దట్ సంపూర్ణేష్ ఇస్ దేర్ అనేది నాకు అనిపించింది. అండ్ ఆయన ఇంటర్వ్యూస్ చూశాను, ఆ చామ్ కానీ. సో ఐ వాంటెడ్ నరసింహాచారి. అలా మోడల్ చేయడానికి మాత్రం మేడమే కారణం. అంటే నేను అనుకున్నా మళ్ళీ ఏంట్రా బాబు నేను హీరోను మళ్ళీ అలా ఉంటుంది అనుకున్నా. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ మండల సినిమా నాకు ఆ క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ కావడానికి మీరు ఏం చేయనక్కర్లా, మీ ఒరిజినాలిటీ ఏదో మీకు ఉంది, అది మీరు మర్చిపోయారా గుర్తుందో మీకు తెలుసు. కానీ నాకు హైదరాబాద్లో ఉండే సంపూర్ణ బాబు మిఠాపల్లిలో ఉండే వ్యక్తి వస్తే నాకు ఈజీ అవుద్ది అన్నది. నేను అసలు ఏంట్రా బాబు ఇది నేను ఆలోచించుకున్నా, అసలు నేను ఇవి ఈ రెండు ఉన్నాయనే విషయము నాకంటే తను డిస్కస్ చేసేంత వరకు ఓ ఇంత పర్టికులర్ ఉందనేది అప్పుడు వచ్చిందనమాట. మీరు ఆలోచించుకోండి, మాకు మిఠాపల్లిలో ఉండే నరసింహచారి ఈ సినిమాకి కావాలి, దాంతో మీద అలా వచ్చాను అన్నాక ఏం చేయాలో నేను చెప్తా, అది పెద్ద టాస్క్ అయిపోయింది.